ఈ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది బిగ్గెస్ట్ రెడ్ లైట్ ఏరియా అని. రీసెంట్గా నా మహారాష్ట్ర ట్రిప్లో భాగంగా ముంబైని విజిట్ చేశా. గంగూబాయ్ కాటియవాడి మూవీ చూసినప్పటి నుండి నిజంగా ఇలాంటి ప్లేస్ ఇండియాలో ఉండేదా అని షాక్ అయ్యా. స్టిల్ ఇప్పటికీ అలా ఉందా, ఏమైనా మారిందా, ఇంకా ఆ ఏరియాస్లో ప్రాస్టిట్యూషన్ కొనసాగుతుందా, ఇలా చాలా విషయాలు ఈ బ్లాగ్లో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం మహారాష్ట్రలో ముంబైలో ఉన్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ నేనున్న ఏరియా అయితే నేనైతే కొంచెం ప్యానిక్ ఫీల్ అవుతున్నా. ఈ ఏరియాలో ఉండి వీడియో తీయాలంటే, నార్మల్గా నడవాలంటే నడిచేచ్చు, కానీ వీడియో తీయాలంటే కొంచెం ప్యానిక్ ఫీల్ వస్తుంది. ఎందుకంటే నేనున్న ఏరియా ఏమో కామాటిపుర. సో ఆ గంగూబాయ్ కాత్యవాడి సినిమా చాలామంది చూసి ఉంటారు. సో ఆ సినిమాలో ఈ ఏరియా బాగా ఫేమస్. ఒకవేళ తెలియకపోతే వీడియో ఫుల్గా చూడండి, ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు అసలు ఇది ఏ ఏరియా ఏంటి అనేది. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను లాస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ అయితే ఈ ఏరియాకి వచ్చాను. వచ్చినప్పుడైతే విచ్చలవిడిగా జరుగుతుంది అదైతే. సో నేనైతే అనుకున్నా ఎలాగైనా వీడియో చేద్దామని. సో ఇప్పుడైతే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, సో రిస్క్ చేసి మా ఫ్రెండ్స్ 3 ఉన్నారు, వాళ్ళతో పాటు ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. ఏరియా లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో మూమెంట్. చాలా రిస్క్ చేసి వీడియో తీస్తున్నా, నా ఎఫర్ట్కి ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు నేను వీడియో మొత్తం కార్ లోపల నుండి షూట్ చేస్తున్నా, విండ్షీల్డ్ అడ్డం పెట్టుకొని. అండ్ బయట దిగి కామాటిపురాలో వీడియో చేయడం ఇంపాసిబుల్ నైట్ టైమ్స్. ఈ స్ట్రీట్ లైట్స్ అవి పడడం వల్ల వీడియో కొంచెం క్లారిటీ తగ్గుతుంది, ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. అసలు ముంబైలో ఈ ఏరియాకి కామాతిపుర అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే, కామాతీస్ అంటే వర్కర్స్ అని అర్థం. సో మరాఠా ఆర్మీ తెలంగాణలో నైజాం ఆఫ్ హైదరాబాద్ని డిఫీట్ చేశాక చాలామంది కన్స్ట్రక్షన్ లేబర్ వర్కర్స్, ఆర్టిషన్స్ హైదరాబాద్ నుండి ముంబైకి మైగ్రేట్ అయిపోయారు. అలా మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళంతా ఒక ఏరియాలో ఉండేవాళ్ళు. ఆ ఏరియాకి కామాతిపుర అనే నేమ్ వచ్చింది. బట్ ఇనీషియల్గా ఈ ఏరియాని లాల్ బజార్ అని పిలిచేవాళ్ళట. మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాలామంది సెక్స్ వర్కర్స్ ఈ కామాతిపురకు మూవ్ అయ్యారు. చాలామంది అమ్మాయిలను కూడా వేరే కంట్రీస్ నుండి ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారట. 1992లో అరౌండ్ 45,000 సెక్స్ వర్కర్స్ ఉండేవారట. 1990స్లో ఎయిడ్స్ కేసెస్ రేజ్ అయినప్పటి నుండి ఈ సెక్స్ వర్కర్స్ కౌంట్ అలా తగ్గుతూ వచ్చింది. 2018కి 45,000 సెక్స్ వర్కర్స్ నుండి 500కి చేరుకుంది కౌంట్. టోటల్ 14 లేన్స్ ఉంటాయంట ఈ కామాతిపుర ఏరియాలో. ఈ లేన్1లో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు చాలామంది. ఈ ఏరియా అంతా మార్నింగ్ ఒకలా ఉంటుంది అండ్ నైట్ అయ్యేసరికి ఒకలా ఉంటుంది. ముంబైలోనే వెరీ పాపులర్ అండ్ బిజియెస్ట్ ఏరియా. చూస్తున్నారు కదా ఎంత క్రౌడెడ్గా ఉందో. ఇక్కడ ఈ ఏరియా అంతా లేన్స్గా డివైడ్ అయ్యి ఉంటాయి. నైట్ టైమ్స్ ఒక్కో లేన్లో ఒక్కొక్క రకమైన బిజినెస్ జరుగుతుందన్నమాట. వేరే కంట్రీస్ నుండి కూడా అమ్మాయిలను ఇక్కడికి ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారు. ఒక లోకల్ అతన్ని జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని అడిగా, అమ్మాయిలందరూ ఇక్కడ వాళ్ళేనా అని. అప్పుడు అతను ఇక్కడ వాళ్ళు కొందరే, మిగతా వాళ్ళు నేపాల్ సైడ్ నుండి అండ్ కొందరు రష్యా నుండి తీసుకొచ్చాం అన్నట్టు చెప్పారు. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఒకప్పుడు ఈ ఏరియా నేము ప్రాస్టిట్యూషన్కి పాపులర్ అవ్వడం వల్ల స్టిల్ ఇప్పటికీ ఆ ఏరియాలో అందరూ అలా లేకపోయినా సరే వేరే ప్లేసెస్ నుండి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ ఆ బిజినెస్ని కొనసాగిస్తున్నారు. ఇంక పొట్టకూటి కోసం చాలామంది దీని మీద ఆధారపడిపోతున్నారు అనిపించింది. ఈ ఏరియాకి దగ్గరలో కూలి పని చేసుకునే చాలామంది మగాళ్ళు ఈ ఏరియాలో వచ్చి వాళ్ళతో మాట్లాడుకుని తీసుకెళ్లిపోతున్నారు. మీరందరూ గంగూబాయ్ కాత్యవాడి సినిమా చూసే ఉంటారు అండ్ ఈ ఏరియాలో ఆవిడ ఎక్కడ ఉండేవారు ఆ ప్లేస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను.
మొత్తం నాయిసీగా చాలా బిజీగా ఉంది ఏరియా అంతా చూడడానికి. ఈవెన్ మాకు కారు పార్క్ చేయడానికి కూడా అసలు ప్లేస్ దొరకలేదు. ఒక 2 కిలోమీటర్లు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం, ప్లేస్ దొరక్క. ఇదిగో మొత్తం ట్రాఫిక్ జామే. నాకైతే ఫుల్ భయం వేస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమో ఇలా జస్ట్ వీడియో తీద్దామని ట్రై చేసినందుకే ఒక ఇద్దరు అయితే గొడవకు వచ్చారు. అండ్ ఈ వీడియో తీసినప్పుడు అయితే చాలా రిస్క్ అనిపించింది, ఎందుకంటే అడుగు అడుగున పోలీసులు ఉన్నారు, వస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, క్యాబుల్లో ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇదే మేము వచ్చిన కారు, మా వాళ్ళు అయితే లోపల వెయిట్ చేస్తున్నారు అన్నమాట మన కోసం. నువ్వు వెళ్ళి వీడియో తీసుకుంటారా, మేము హెల్ప్ చేస్తామని చెప్పి మన వాళ్ళు అయితే లోపల కూర్చున్నారు. బట్ చాలా అయితే రిస్క్ చేశాను ఈ వీడియో. సో ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండాలి అని అనుకోలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 సార్లు తిరిగాం అదే రూట్లో. అండ్ ఒక అమ్మాయి అయితే వీడియో తీస్తుంటే కార్ లోపల నుంచి చూసేసింది, చూసేసి అరిచిందనమాట వీడియో ఎందుకు తీస్తున్నామని. ఆల్మోస్ట్ దొరికిపోతామని అనుకున్నా, అండ్ దొరికితే ఏమవుద్దో కూడా నాకు తెలీదు. మేబీ ఆ ఫోన్ లాక్కుంటారా, కొడతారా, తిడతారా, ఏమంటారు కూడా నాకు తెలీదు. బట్ రిస్క్ చేసి అయితే వీడియో చేసాం. ఎలా అంటే సో మొత్తం డోర్స్ అన్నీ గ్లాసెస్ అన్నీ పైకెత్తేసాం అనమాట. గ్లాసెస్ అన్ని పైకెత్తేసి అటువైపు ఒక కెమెరామ్యాన్, ఇటువైపు ఇంకొక బ్రో ఉన్నాడు, ఈ బ్రో ఇటువైపు కవర్ చేశాడు, మనోడు అటువైపు కవర్ చేశాడు, నేనైతే ఫ్రంట్ యాంగిల్ నుంచి కవర్ చేశాను అనమాట. సో మీరు అనుకొని ఉండొచ్చు, ఐ మీన్ అంత కష్టపడి నిన్ను అసలు వీడియో ఎవరు తీయమన్నాడరా అని. బట్ నాకు క్యూరియస్గా అనిపించింది ఆ సినిమా గంగూబాయి సినిమా చూసినప్పటి నుంచి నిజంగా ఆ ఏరియా అలానే ఉంటుందా, సో ఒకప్పటికి ఇప్పటికి ఏమైనా మారిందా అని ఒక క్యూరియాసిటీ ఉంది. నిన్న ముంబైలో నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ని కూడా అడిగా, ఏంటి బ్రో ఆ ఏరియా నిజంగానే ఇప్పటికి కూడా అలానే ఉందా అని అడిగితే యా అలానే ఉంది అన్నట్టు అన్నాడు. సో తను దట్టు తను లోకల్ అనమాట. మరి అదేంటి బ్రో అది అసలు ఇండియాలో ప్రాస్టిట్యూషన్ లీగల్ కాదు కదా, మరి ఇంకా ఏరియాలో ఎందుకు ఏమనట్లేదా అంటే మరి నాకు ఆ ప్రాపర్ ఆన్సర్ అయితే రాలేదు తన నుండి. సో అసలు ఏంటో తెలుసుకుందామని చెప్పి ఏరియాకి వచ్చాం మనం 2 డేస్ బ్యాక్. వీడియో తీద్దాం ట్రై చేసా, చాలామంది వాట్సాప్ అంకుల్స్ లాగా వాట్సాప్ పట్టుకుని కొంతమంది అంకుల్స్ అయితే వచ్చారు. వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గూగుల్లో అమ్మాయిల ఫోటోలు ఉంటాయి కదా, సో అవి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసేస్తున్నారు. చేసేసి ఈ అమ్మాయి మా దగ్గర ఉంది, మీకు కావాలంటే చూపిస్తారండి, మాతో వస్తేనే చూపిస్తా అన్నట్టు అయితే అడుగుతున్నారు అనమాట. సో మేము అన్నాం లేదు ఆ ఫోటోలు చూపి కావాలని వాళ్ళని అడిగాను అనమాట, ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని. అడిగితే జస్ట్ ఏంటి చూపించు ఫోటోలు అని అడిగినందుకు ఆల్మోస్ట్ ఒక 1 గంట 40 నిమిషాలు మీ ఇటు వెళ్తే అంటే మా వెనకలు తిరిగాడు అంకుల్, చూపిస్తారండి చూపిస్తారండి అని. మీకు 200 కావాలా 300 కావాలా ఈ కైండ్ ఆఫ్లోనే మాట్లాడాడు. నాకైతే అసలు అర్థం కాలేదన్నమాట నిజంగానే ఇండియాలో అసలు ఇలా జరుగుతుందా, ఎందుకంటే నేను థాయిలాండ్లో వియత్నాంలో అక్కడ ట్రావెల్ చేసినప్పుడు చూసాను, ఓకే టూరిజం కంట్రీస్ కాబట్టి మేబీ అలా ఉండొచ్చేమో అన్నట్టు అనుకున్నా, బట్ ఇండియాలో కూడా నిజంగా ఇప్పటికీ ఇలాంటి ప్లేస్ ఉందా అని అయితే నేను షాక్ అయ్యా. సో అయిపోయింది, ఆ ఏరియా నుంచి అయితే బయటకు వచ్చేసాం, ఇంకా ఆ ఏరియాలో ఎక్కువసేపు ఉండలేదు. వచ్చేసా అసలు ఈ వీడియో ఎందుకు చేశాను మీలో చాలామంది అనుకుని ఉంటారు, బట్ నేను చాలా చోట్ల విన్నాను ముంబైలో రెడ్ లైట్ ఏరియా అని చెప్పి. గణేష్ చతుర్థి కోసం టైం ఇక్కడే స్పెండ్ చేస్తున్నా కాబట్టి నాకు ఆ దగ్గరలోనే ఈ ప్లేస్ కనిపించింది. ఇంకా అలానే ఉందా లేదా అని కనుక్కుందామని చెప్పి ఈ ప్లేస్కి వచ్చా, అండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకైతే క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను. సో రాంగ్గా తీసుకోవద్దు, అండ్ మన ఛానల్లో ఎక్కువ ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ రాలేదు రావు కూడా. సో ఆ ప్లేస్ బట్టి ఒకవేళ ఆ ప్లేస్లో అసలు ఏం జరుగుతుంది యాజ్ అ ట్రావెలర్గా నేను చూపించాలి కాబట్టి చూపించాను అంతే. కామాతిపురలో బ్లాగ్ కంప్లీట్ చేసుకుని ఏమైనా తిందామని దగ్గరలో రెస్టారెంట్లు చూస్తున్నాం. ఎక్కువ రేటింగ్స్తో గుల్షన్ ఈ ఇరాన్ అనే రెస్టారెంట్ కనిపించింది. మెనూ అంతా వెతికి బిర్యానీ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం, ఓన్లీ పులావే ఉందన్నాడు. సర్లే ఏముందిలే ఇంకా అని 3 రుమాలీ రోటీ విత్ చికెన్ ఆఫ్ఘనీ కర్రీ అండ్ 1 చికెన్ పులావ్ ఆర్డర్ ఇచ్చాం. రుమాలీ రోటీ చాలా సాఫ్ట్గా ఉంది అండ్ చికెన్ ఆఫ్ఘనీతో తింటుంటే అదిరిపోయింది. మధ్యాహ్నం నుండి ఏం తినకపోవడం వల్ల అనుకుంటా ఏం తిన్నా సరే చాలా రుచిగా అనిపిస్తుంది. మా వెదవ దేహాలకి క్వాంటిటీ సరిపోలేదు, సో చికెన్ ట్రిపుల్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాం. చివరిలో నోరు తీపి చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఒక కస్టర్డ్, ఒక ఫిర్నీ అండ్ రాయల్ ఫలూడా కూడా ఆర్డర్ ఇచ్చాం. కస్టర్డ్ అండ్ ఫిర్నీ చాలా బాగున్నాయి. రాయల్ ఫలూడా అంత స్పెషల్గా ఏమనిపించలేదు, కానీ కస్టర్డ్ అండ్ ఫిర్నీ కన్నా దీని ప్రైజే ఎక్కువ. సో మధ్యాహ్నం నుండి ఆకలితో ఉన్నందుకు ఒకేసారి పొట్ట ఫుల్గా తినేసాం. సో రెస్టారెంట్ నుంచి మళ్ళీ రిటర్న్ టు థానేకి అయితే వెళ్ళిపోతున్నాం, అక్కడే మా రూమ్ కాబట్టి.
ఈ వ్లాగ్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరు రాంగ్గా తీసుకోవద్దు. జస్ట్ ఇప్పటికీ కామాటిపూర అలానే ఉందా మారిందా అని తెలపడానికి ఈ వీడియో చేశా. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.